మనస్ఫూర్తిగా ఆలోచిద్దామా నిజమే కదా ఎప్పుడు యేసయ్య వస్తారో తెలియదు సాటిస్ఫైడ్ వితౌట్ గాడ్ యవనస్తులకి ఏం కావాలంటే సాటిస్ఫాక్షన్ ఒకటి ట్రై చేస్తావు ఒకటి ట్రై చేస్తావు అది అయిపోతుంది మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తావు అది అయిపోతుంది ఎంఎస్ యుఎస్లో చేయాలి ఎంఎస్ యుఎస్లో చేయాలి బాగా కష్టపడతావు నీ టార్గెట్ ఎంఎస్ యుఎస్లో చేయాలి వచ్చేస్తుంది ఎంఎస్ సీట్ వస్తుంది యుఎస్లో చేస్తావు నేను యుఎస్లో నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఉండాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీ ఆశ తీరిపోతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత అక్కడ నాకు ఇంకా మంచి జీతం రావాలి అది వచ్చేస్తుంది అయిపోతుంది తర్వాత నేను ఇక్కడ అమెరికాలో సెటిల్ అవ్వాలి తర్వాత నాకు గ్రీన్ కార్డ్ కావాలి తర్వాత 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 ఇట్ కంటిన్యూస్ దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ ఎవరు నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవరు థర్డ్ గోల్డెన్ ప్రిన్సిపల్ యు విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ వితౌట్ గాడ్ అదే అంటున్నాడు ప్రసంగి 6:7 నా మనస్సు నాకు సంతృష్టిని ఇవ్వలేదు ఏ మనిషికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు నేను 1000 గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను నేను చాలా డబ్బు సంపాదించాను నా నెలకు వచ్చే గిఫ్ట్సే 1000 కోట్లు నాకు ఫన్ నాకు ప్లెజర్ హ్యాపీనెస్ వెల్త్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నీ ఎంజాయ్ చేసేసాను ఇప్పుడు రాస్తున్నాను ముసలి వయసులో నా యంగ్ లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాను మీరు అలా వేస్ట్ చేసుకోవద్దు నా లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాను మీరు అలా చేయొద్దు డోంట్ రిపీట్ ఇట్ బట్ లర్న్ ఫ్రమ్ మీ ఇట్స్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్ ద లైఫ్ ఆఫ్ సాలమన్ ఈజ్ ఎ నెగటివ్ ఎగ్జాంపుల్ నా లైఫ్ అంతా నెగటివ్గా వెళ్ళింది కానీ నా లైఫ్ ద్వారా మీకు ఒక లెసన్ చెప్తున్నానని చెప్పి అంటున్నాడు నా మనస్సు నాకు సంతృప్తి ఇవ్వలేదు నా లైఫ్ అంతా డిస్సాటిస్ఫాక్షన్ అక్కడ 3 బెలూన్స్ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చాలా పంప్ చేస్తాం బెలూన్స్ ఒకటేమో వర్క్ ఒకటేమో ప్లెజర్ ఒకటేమో వరల్డ్ బాగా పంప్ చేస్తావు వర్క్ బాగా సెటిల్ అవ్వాలి ప్రతిరోజు ఇదే పని నీకు బాగా సెటిల్ అవ్వాలి మంచి జాబ్ కావాలి 2nd బెలూన్ ప్లెజర్ హ్యాపీనెస్ కోసం బాగా ఆ బెలూన్ పంప్ చేస్తావు 3rd బెలూన్ వెల్త్ డబ్బు సంపాదించడానికి ఆ బెలూన్ని పంప్ చేస్తావు ఒక్క నీడిల్ డెత్ అనే నీడిల్ ఏం చేస్తుందంటే ఈ బెలూన్స్ని ఒక్క స్పాట్లో పతనం చేస్తుంది నువ్వు పంప్ చేస్తున్నావు ఈజ్ దేర్ ఏ మీనింగ్ టు యువర్ లైఫ్ డిడ్ యు ఫైండ్ మీనింగ్ టు యువర్ లైఫ్ ఇంత చేస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు డూ యూ హ్యావ్ రియల్ సాటిస్ఫాక్షన్
నా లైఫ్లో ఇదంతా చేశాను, నా మనసు నాకు సంతృప్తిని ఇవ్వలేదని ప్రసంగి గ్రంథంలో సొలొమోను అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. తన లైఫ్లో అదే తెలియజేస్తున్నాడు మన లైఫ్లో. అందుకే రాస్తూ ఒక మాట అంటాడు ప్రసంగి 2:25, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవనికి సాధ్యము? మనం ఎంత ప్రయత్నం చేసినా మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇచ్చేది దేవుడు మాత్రమే. నాకు వ్యక్తిగతంగా నాకు డబ్బు లేదు, నాకు సొంత ఇల్లు లేదు, నాకు ఆస్తులు ఏమి లేవు, బట్ ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ విచ్ ద ఆల్ మైటీ గాడ్ గేవ్. గట్టిగా చెప్పకూడదు, మహిమపడదామా? నాకు ఏమీ లేవు ఈ లోకంలో చెప్పుకోవడానికి, నాకు ఒకటి ఉంది, ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్, ఓన్లీ గాడ్ గేవ్ దట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై యంగ్ లైఫ్. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యం? 2వ అధ్యాయం అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏం కావాలంటే అవి నేను తిన్నాను. ద్రాక్షారసం కావాలంటే ద్రాక్షారసం, ఫుడ్ రకరకాల వెరైటీస్. తర్వాత మీరు చదువుకోండి, మొదటి రాజుల గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాడు. చాలా ఎద్దులు, చాలా గొర్రెలు, చాలా గోధుమ పిండి, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అన్నీ ఎంజాయ్ చేశాను. ఒకటి చెప్తున్నాడు, సాటిస్ఫాక్షన్ లేదు నాకు, ఇవన్నీ తిన్నాను వెరైటీస్, బఫెట్ లాగా, రోజు బఫెట్టే. మనం ఏదన్నా నోవెటల్ హోటల్కి వెళ్తే 1200 కట్టాలి బఫెట్. ఒకరోజు వెళ్ళి సంవత్సరం అంతా అది చెప్పుకుంటాం, నోవెటల్లో బఫెట్ తిన్నాను. అది కాదు, రోజు బఫెట్ అయ్యగారికి ఎంజాయ్, అన్ని వెరైటీస్ అన్నీ పెట్టేశారు, ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు. ఒక మాట అంటున్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవనికి సాధ్యం? ఏసయ్య నీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇవ్వగలడు. ప్రియతమ్ముడు, ప్రియ చెల్లి, ఇదంతా రొటీన్ సైకిల్ వెళ్ళిపోతుంది. జాబ్, 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 సంపాదన, 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 మ్యారేజ్, మ్యారేజ్, పిల్లలు, లైఫ్, ఇదొక సైకిల్ వెళ్ళిపోతుంది. బట్ ఓన్లీ గాడ్ గివ్స్ మీనింగ్ టు యువర్ లైఫ్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ సాటిస్ఫాక్షన్ టు యువర్ లైఫ్. కాఫీ డే, కాఫీ డే, బెంగళూరులో కాఫీ డే ఓనర్ సిద్ధార్థ హెగ్డే చాలా సంపాదించాడు. 3,000 ఎకరాల బనానా ప్లాంట్స్, అంత ఎకరాల బనానా అంత ఉంది ఆయనకు ప్రొడక్షన్ ఉంది. కాఫీ అవన్నీ ఉన్నాయి ఆయనకు, క్రాప్స్ ఉన్నాయి. చాలా సంపాదించాడు, చాలా చక్కగా బిజినెస్ వెళ్తుంది. ఒకరోజు నా డ్రైవర్తో చెప్పాడంట, బీచ్ దగ్గరికి వెళ్ళాలి పద. బీచ్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. డ్రైవర్తో చెప్పాడు, డ్రైవర్ నువ్వు ఇక్కడ ఉండని చెప్పి వెళ్ళాడు. గంట అయినా తిరిగి రావట్లా, చివరికి వచ్చింది డెడ్ బాడీ. తర్వాత తన లెటర్లో, సూసైడ్ లెటర్లో తెలిసింది, కాఫీ డే, ఫేమస్ కాఫీ డే అరౌండ్ ద వరల్డ్, లేకపోతే ఇండియాలో ఎక్కువగా మనం చూస్తాం కాఫీ డే. దాని ఓనర్ సిద్ధార్థ హెగ్డే, నా జీవితంలో డబ్బు ఉంది, కోట్లున్నాయి, 11,000 కోట్ల బిజినెస్ ఇది, నాకు 1,000 కోట్ల అప్పు ఉంది, కానీ నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు. డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఉన్నత స్థానం, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్, కాఫీ డే, అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, నువ్వు ఒకటి అనుకుంటున్నావు, నాకు జాబ్ వస్తే చాలు ఎంత హ్యాపీగా నేను బతుకుతాను. జాబ్ వచ్చినాక ఇంకోటి అంటావు, మరొక జాబ్ కావాలని కోరుకుంటావు. జాబ్ వచ్చిన తర్వాత కారు కావాలని కోరుకుంటావు. కారు వచ్చిన తర్వాత అందమైన భార్య కావాలని కోరుకుంటావు. తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలి. మ్యాన్ సాటిస్ఫాక్షన్ నెవర్ ఎండ్స్. కానీ ఏసయ్య, ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, ఆయన్ని కలిగి ఉండు, ఆయన నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్. యెషయా 26:3 ఒక మాట రాయబడింది, ఎవరిని మనస్సు నీ మీద అనుకునునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏమున్నా లేకపోయినా ఏసయ్య ఉంటే చాలు, జీసస్ ఈజ్ అవర్ హార్ట్ బీట్. 3వదిగా, యు విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ వితౌట్ గాడ్. 4వది, ఫోర్త్ ప్రిన్సిపల్ చూడండి, అదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, నేను ముగించేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో చివరి కంక్లూజన్ ఇస్తాడు, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకోవటమే మానవ కోటికి విధి. ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, చివరి కంక్లూజన్ ఏమిస్తున్నాడు తెలుసా? ఫియర్ గాడ్. ఫియరింగ్ గాడ్ ఈజ్ దేవునికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉండటం. దేవునికి నిజంగా భయపడితే నువ్వు పోర్నోగ్రఫీ చూడవు. దేవునికి నిజంగా భయపడితే తల్లిదండ్రులకి విధేయత చూపిస్తావు. దేవునికి నిజంగా భయపడితే దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవిస్తావు. నా లైఫ్ నా ఇష్టం అన్నాడు, ఇందాక మీకు చెప్పాను, జోషి ప్రశాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మై లైఫ్ మై రూల్స్. చాలామంది ఏమనొస్తారు అంతే, నా లైఫ్ నా ఇష్టం అయ్యా, నువ్వెవరు అడిగేది, నేను ఇలాగే ఉంటాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియతమ్ముడు, ప్రియచెల్లి, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. నేను అన్నీ చేసేసాను,
ఇప్పుడు వాడు కూడా తెలుసుకున్నాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు పాటించడం అది చాలు జీవితంలో. దట్స్ ద ఓన్లీ స్టేట్మెంట్ ఐ కెన్ గివ్, దట్స్ ద ఓన్లీ కంక్లూజన్ ఐ కెన్ కమ్. మేరీ కామ్ అనే యంగ్ ప్లేయర్, నార్త్ ఈస్ట్కి చెందిన మేరీ కామ్, తన లైఫ్లో అనేక ప్రయత్నాలు చేసింది, చివరిగా ఒక కంక్లూజన్కి వచ్చేసింది, నేను ఆడితే ఆడతాను, నేను ఒలింపిక్స్కి వెళ్తాను లేకపోతే కామన్వెల్త్ వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఆడతాను, కానీ ఒకటి నేను గుర్తిస్తున్నాను, మేరీ కామ్ ఒకటి అంది, నేను దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తాను, నాకు ఈ లోకంలో మెడల్ వస్తే వస్తుంది, దానికోసం నేను ప్రయత్నం చేస్తాను, కానీ నా మెడల్ రావాల్సింది నాకు పరలోకంలో. గట్టిగా చెప్పలకూడదు దేవుని మహిమపరదామా. అదే అంటుంది మొదటి కొరింది 9:24, నా పరుగు ఒకటే, నా పరుగు ఏసై కోసమే, నేను బహుమానం పొందుకునేలాగా నేను పరిగెడతాను, నేను మెడల్ సాధిస్తే సాధిస్తాను, సాధించకపోయినా పర్లా, నా ఏసై దగ్గర నాకు మెడల్ కావాలి, ఏసై కోసమే నేను జీవిస్తాను, ఎక్కడికి వెళ్ళినా త్రూఅవుట్ ద గ్లోబ్ మేరీ కామ్ ఒకటి చేస్తుంది, బైబిల్ చదవకుండా తన లైఫ్ తన డే ప్రారంభించదు. మేరీ కామ్ ఏసై కోసమే జీవించడం ప్రారంభించింది. మేరీ కామ్ గోల్ ఒకటే, ఏసయ్య మాటలు వినటం, ఏసయ్య మాటలు చదవటం, ఏసయ్య వాక్యం ప్రకారంగా జీవించటం. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. చివరిగా నేను ముగించేస్తున్నాను, ఇన్ ద లాస్ట్ వన్, చివరిది లాస్ట్ గోల్డెన్ ప్రిన్సిపల్, God will make a way where there seems to be no way. God will make a way where there seems to be no way. దారులన్నీ మూసుకుపోయినప్పుడు నీకు మార్గం చూపేది యేసే. సాలమన్కి దారులన్నీ మూసుకుపోయినాయి. అదే అంటాడు ప్రసంగి 2:17, నా జీవితాన్ని చూసి నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ మై లైఫ్. ఛీ. చాలాసార్లు డిప్రెషన్లో ఉన్నావా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి? ఎవరు నీతో మాట్లాడలేదా? నేనెవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదా? ఎన్ని చేయాలని ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నావా? లోన్లీనెస్తో ఉంటున్నావా? బాధలో వేదనలో ఉన్నావా? నిద్ర పట్టట్లేదా? నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదా? ఆర్ యు ఆల్ అలోన్? ఈరోజు ఏసై నీతో మాట్లాడుతున్నాడు, గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దేర్ సీమ్స్ టు బీ నో వే. దారులన్నీ మూసుకుపోయినప్పుడు యేసు మాత్రమే నీకు మార్గం. యేసయ్య నీతో ఈరోజు ఫ్రెండ్షిప్ చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నా జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను, చీ, ఇంత అనుభవించాను కానీ ఏది నా జీవితానికి అర్థం ఇవ్వలేదు అని చెప్పి సాల్మన్ ప్రసంగి 2:17 అంటున్నాడు, నీ జీవితానికి అర్థం ఇచ్చేవాడు యేసు మాత్రమే. ఆ యేసయ్య దగ్గరకు నువ్వు వస్తావా? 6 వారాలు ఏజ్లో 6 వారాల పసిబిడ్డగా ఉన్నప్పుడు ఫ్యానీ క్రాస్బీ అనే చిన్న పసిగుడ్డు 6 వారాల వయసులో కళ్ళు 2 కోల్పోయింది. చిన్నది, ఏమీ తెలియదు, ఊహ తెలియని పరిస్థితుల్లో 2 కళ్ళు కోల్పోయింది. తర్వాత తెలిసింది తనకి చూపు లేదని. గాడ్ విల్ మేక్ ఏ వే వేర్ దే సీమ్స్ టు బీ నో వే. మార్గం ఏమీ లేనప్పుడు యేసే మార్గం చూపిస్తాడని తను తెలుసుకుంది. డిప్రెషన్లోనికి వెళ్ళిపోయింది, తిరిగి దేవుడు ఆమెను బలపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా 9,000 ఫేమస్ హిమ్స్ రాసింది, 9,000 కీర్తనలు రాసింది, 9,000 పాటలు రాసింది. దాంట్లో రాసిన ఫేమస్ ఇంగ్లీష్ హిమ్ ఏంటి తెలుసా? బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మైన్. ఫ్యానీ క్రాస్బీ కళ్ళు లేవు, నాకు జీవితం అంటే ఏంటో అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక ప్రొఫెసర్, ఆయన కూడా బ్లైండ్ మ్యాన్, 2 కళ్ళు లేవు ఆయనకి, ఆ ప్రొఫెసర్ ఫ్యానీ క్రాస్బీని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు దేవుని కోసం సంతోషంగా జీవిస్తున్నారు. మార్గం చూపించాడు యేసయ్య, పాటలు రాస్తూ దేవుని కోసం జీవించింది. బ్లెస్డ్ అష్యూరెన్స్, జీసస్ ఇస్ మై. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, డోర్స్ అన్నీ క్లోజ్ అయినప్పుడు సూసైడ్ ఒక్కటే మార్గం అనుకోవద్దు. డోర్స్ అన్నీ క్లోజ్ అయినప్పుడు ఎవ్వరు నాతో మాట్లాడలేదు, ఈ లైఫ్ వేస్ట్ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఎంతకాలం ఈ ఫెయిల్యూర్స్ అని అనుకుంటున్నావేమో, ఎంతకాలం కష్టపడతాను, నా లైఫ్లో నేను సెటిల్ అవునా అనుకుంటున్నావేమో, గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దేర్ సీమ్స్ టు బీ నో వే. నా లైఫ్లో నేను అన్నీ ఎంజాయ్ చేశాను, నా లైఫ్లో నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎవ్వరు ఏమీ అర్థం ఇవ్వలేకపోయారు, నా లైఫ్లో దారులన్నీ మూసుకుపోయినాయి, నా లైఫ్లో చివరి అంకంలో, చివరి పరమార్థంలో నాకు అర్థాన్నిచ్చింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పి సాలమన్ రిపెంట్ అయ్యి, రిగ్రెట్ అయ్యి ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి,
ఫస్ట్లో మీకు ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాను, ఒక ఉదాహరణ ఇచ్చాను. బోట్ క్యాచ్ చేయడానికి పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, బోట్ అందుకోలేకపోయాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ డింట్ స్టార్ట్ ఎర్లీ. నువ్వు పరిగెడుతున్నావు యవన జీవితంలో, కానీ టైంకి నువ్వు స్టార్ట్ అవ్వట్లేదు. ఎంగేజ్లో ఇప్పుడు ఏసైతో నీ లైఫ్ స్టార్ట్ చేయి. ఇప్పుడు నుంచి ఏసైని కలిగి నువ్వు పరిగెత్తు. ఏసై నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన్ని సొంత రక్షకునిగా కలిగి ఉండు. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు. ఏసు రక్తంలో నీ పాపం కడుక్కో. ఆయన్ని నీ రక్షకునిగా, ఆయన్ని ఫ్రెండ్గా నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నీ పాపం క్షమిస్తాడు. ఆయన్ని నీ రక్షకునిగా నీ ఫ్రెండ్గా నువ్వు చేసుకో. గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దే సీమ్స్ టు బీ నో వే. ప్రసంగి సామెతలు 23:26 నా కుమారుడా నీ హృదయము నాకేమో, మై సన్ గివ్ యువర్ లైఫ్ టు మీ. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ సేవియర్, యాజ్ యువర్ ఫ్రెండ్. లైఫ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. లైఫ్ ఈజ్ షార్ట్, లివ్ ఇట్ ఫర్ గాడ్. లైఫ్ ఈజ్ షార్ట్, లివ్ ఇట్ ఫర్ గాడ్. యేసయ్య కోసమే నువ్వు జీవించు. ఈరోజు సాటర్డే, ఇది శనివారం. అక్షరాల పోయిన శనివారం వారం క్రితం ముగ్గురు యవనస్తులు ఇక్కడే విజయవాడ మహానగరంలో కండ్రిక అనే ప్రాంతంలో ముగ్గురు బైక్ మీద వెళ్తున్నారు. నిజంగా జరిగిన సంఘటన మీ అందరికి కూడా తెలుసు. ముగ్గురు యవనస్తులు బైక్ మీద వెళ్తున్నారు, రోడ్డు వర్క్ అక్కడ జరుగుతుంది, చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ముగ్గురు యవనస్తులు బైక్ మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఇద్దరు యవనస్తులు అక్కడే స్పాట్ డెడ్, ఇంకో యవనస్తుడు అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు హాస్పిటల్కి అంబులెన్స్లో చనిపోయాడు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు పోయిన శనివారం ఇదే విజయవాడ నగరంలో. సామెతలు 27:1 రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏమి సంభవించినో అది నీకు తెలియదు. టుమారో ఈజ్ నాట్ యువర్స్, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఆ ముగ్గురు యవనస్తులు అనుకున్నారా? వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకుని ఉండొచ్చు. ముగ్గురు యవనస్తులు ఒకే రోజు, ముగ్గురు స్నేహితులు స్పాట్లోనే చనిపోయారు. రేపు నీది కాదు, దేవునికి టైం ఇస్తున్నాడు. వెల్త్, డబ్బు కానీ, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, సాల్మన్కి ప్లెజర్ కానీ, ఫన్ కానీ, తన ద్రాక్షారసం కానీ, ఫుడ్ కానీ, ఏది హ్యాపీనెస్ ఇవ్వలేదు. యేసయ్య మాత్రమే ఆయనకి హ్యాపీనెస్ ఇచ్చాడు. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. ఎంజాయ్ యువర్ లైఫ్ బట్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. యూ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్ వితౌట్ గాడ్. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దే సీమ్స్ టు బీ నో వే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియతముడు, ప్రియ చెల్లి, యేసయ్య నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో చివరిగా మనం మరికొన్ని క్షణాల్లో, మరొక 15 మినిట్స్లో మనం క్లోజ్ చేసుకుంటున్నాం. యేసయ్య నీతో మాట్లాడితే చాలా ప్రెషియస్ టైం ఇది. ఈ టైం మళ్ళీ రాదు. ప్రియతముడు, ప్రియ చెల్లి, డోంట్ పోస్ట్పోన్. రేపు నీది కాదు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. సాల్మన్ లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేశాడు, అన్నీ ఎంజాయ్ చేశాడు. చాలా విషయాలు మీకు చెప్పాను, 12 అధ్యాయాలు మీకు సమరైజ్ చేశాను. 12 అధ్యాయాల్లో మనం ఏమి నేర్చుకున్నాం? సాల్మన్కి అన్నీ ఉన్నాయి. పీక్ లెవెల్లో ఎంజాయ్ చేశాడు, తన లైఫ్లో మజా కోరుకున్నాడు, లైఫ్లో కిక్ కావాలని కోరుకున్నాడు, అన్నీ ఎంజాయ్ చేశాడు. ఏది ఆయనకి కిక్ ఇవ్వలేదు, మజా ఇవ్వలేదు, ఏది అర్థం ఇవ్వలేదు ఆయనకి. తన జీవితంలో చివరిగా చెప్తున్నాడు, యేసు మాత్రమే, దేవుడు మాత్రమే నాకు అర్థం ఇచ్చాడు. ఆయనకి భయపడి ఆయన కోసమే నేను జీవిస్తాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసు నీతో మాట్లాడితే పోస్ట్పోన్ చేయొద్దు. రేపు నీది కాదు. ఈ కరోనా టైంలో చూసాం, చాలామంది మన ఫ్రెండ్స్ చనిపోయారు, చాలామంది యవనస్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దేవుడు నిన్ను ఉంచాడు అంటే ఆయన నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో యేసుకి నీ హృదయాన్ని సమర్పిస్తావా? యేసు దగ్గరికి రా. ఒక్క తీర్మానం, ఎక్కడ ఉంటే అక్కడ, ఫోన్ ముందు, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ లైవ్ చూస్తున్నా నీవు, యేసయ్యతో మాట్లాడు. జాన్ అన్న కాదు, యూత్ ఫర్ జీసస్ కాదు, యేసయ్యే డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యతో ఒక్క మాట చెప్పు, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. ఈ లోకంలో జాబ్ 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 అదే అనుకుంటున్నాను, ఈ లోకంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, ఈ లోకంలో బాగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఈ లోకంలో మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఏది నాకు నిజమైన హ్యాపీనెస్ ఇవ్వదు, ఫస్ట్ నువ్వే నాకు కావాలయ్యా. లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ నీడ్ యూ లార్డ్. యేసయ్యతో ఒక మాట మాట్లాడతావా? మాట్లాడితే ఒక చిన్న తీర్మానం తీసుకో. యేసయ్యని నీ రక్షకునిగా అంగీకరించు. నీ పాపంలో ఒప్పుకో, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నావు, నా యవన జీవితానికి సమర్పిస్తానయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్య అని యేసయ్యతో ఒక మాట చెప్తావా? నీ జీవితంలో గమ్యం ఏదో
ఒక్కసారి యోచింపవా, ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు. ప్రియతముడు, ప్రియ చెల్లి, ఈ పాట పాడుతున్న సమయంలో ఒక తీర్మానం తీసుకో. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించు. నీ లైఫ్ యేసయ్య చేతులు పెట్టు. యేసయ్య ఇచ్చే ఆనందం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఒకసారి యోచింపవా, నన్ను చేసిన వాడు నువ్వే నాయనా. నీ రూపంలో నీ పోలికలో నన్ను చేసావు. నా కోసం ప్రాణం పెట్టావయ్యా. నా కోసం రక్తం చిందించావు. నా లైఫ్ నేను వేస్ట్ చేసుకున్నానయ్యా. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తున్నానయ్యా. నిన్ను దుఃఖ పెడుతున్నాను. నిన్ను మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తున్నానయ్యా. లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. లార్డ్ ఐ సరెండర్ మై లైఫ్. నా యవన జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా. ఈ రోజు నాతో మాట్లాడావు. నా హృదయంలోనికి రాయేసయ్యా. నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానయ్యా. లార్డ్ ఐ లవ్ యూ లార్డ్. యేసయ్య, నీ యవన జీవితాన్ని సమర్పించుకో. ఎంతకాలం యాక్షన్ చేస్తావు? ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం వేషధారణ? ఎంతకాలం దేవుణ్ణి దుఃఖ పెడతావు? ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. సాల్మన్ అన్నీ ఎంజాయ్ చేసి చెప్తున్నాడు, దేవుళ్ళు మాత్రమే ఆనందం. ఈ లోకంలో ఎవరు ఆనందం ఇవ్వలేరు. డబ్బు నీకు ఆనందం ఇవ్వదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా డబ్బు ఏది నీకు ఆనందం ఇవ్వదు. యేసయ్య నీకు ఆనందం ఇస్తాడు. సవించని కోసమే తన చేతులందు హృదయం ఉదారం సవించని కోసమే భరించి శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించి శిక్ష ఏసైలాగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు తమ్ముడు. గర్ల్ ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, ఎవరు ఇలా నిన్ను ప్రేమించరు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఆయన దగ్గరికి రా, మనస్సు విప్పి మాట్లాడు ఆయనతో. నీ జీవితాన్ని ఆయన సమర్పించు. రేపు నీది కాదు, రేపు నీది కాదు. యూత్ ఫర్ జీసస్ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మెగా యూత్ ఫెస్ట్ ద్వారా ఒక తీర్మానం తీసుకో. నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఏది నీ గమ్యం? పరలోకానికా నరకానికా? యేసయ్యని కలిగి ఉంటే ఆయనతో యుగ యుగాలు ఆనందం. ఆనందం నీకు కావాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల రాజా, మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. లైఫ్ మైనస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్ అనే అంశం ద్వారా మాతో మాట్లాడావు నాయన. యేసు లేని మానవ జీవితం వ్యర్థం. ఈ యవన జీవితంలో ఎన్ని సాధించినా నా జీవితానికి అర్థం లేదు అని సొలొమోను తన అనుభవంతో రాశాడయ్యా ప్రసంగి గ్రంథాన్ని. ప్రసంగి గ్రంథం నుండి 5 గోల్డెన్ ప్రిన్సిపల్స్ ద్వారా మాతో మాట్లాడావు. ఏ యంగ్ బాయ్ అయితే, యంగ్ గర్ల్ అయితే ఈ తీర్మానం తీసుకుందో, తీసుకున్నారో, వారితో మీరు మాట్లాడండి, దర్శించండి. ఈ రాత్రి వారితో మీరు మాట్లాడారని నీకు వందనాలు తెలియజేస్తున్నాం. తమ జీవితానికి సమర్పించి నీకు ఇష్టమైన వారిగా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి యవన బిడ్డలందరికీ నీ కృపను దయచేయమని, వారి భవిష్యత్తును మీరు దీవించమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయబోతున్నాం, కనుక దయచేసి స్టే ట్యూన్డ్. మరికొన్ని సాంగ్స్ మనకున్నాయి, టెస్టిమనీస్ ఉన్నాయి. లెట్స్ ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దాం. తీర్మానం తీసుకున్నాం, ఆ తీర్మానంలో దేవుని కోసం మనం నిలకడగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఎంజాన్ విజయ్ కుమార్ గారు. మరి యూత్ ఫర్ జీసస్ పరిచర్యని ఒక డైరెక్టర్గా ఎంతో తను నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవుడు ఆ బిడ్డని
ఈరోజు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం. మరి యవనస్తులు ప్రత్యేకంగా దేవుడు గన మీ జీవితాలతో మీ జీవితంలో ఒక కార్యం ఈరోజు చేసినట్లయితే దయచేసి ఫీల్ ఫ్రీ టు కాల్ అస్, ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అస్. మరి మీకు వీక్షిస్తున్నప్పుడు కింద ఒక స్ట్రిప్ ఉంది, మా కాంటాక్ట్ నంబర్స్ దోస్ ఆ కాంటాక్ట్ నంబర్స్ మీరు చక్కగా ఫోన్ చేయొచ్చు. ఎనీ టైమ్ 24/7 వీఆర్ అవైలబుల్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్స్ అన్న ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. మై నేమ్ ఈజ్ సురాజిత. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సెంచురీ యూనివర్సిటీ. నేను వైఎఫ్జే ద్వారా ఎలా అసోసియేట్ అయ్యానంటే హెప్సిబా అక్క ద్వారా. షీ ఈజ్ అ వెరీ క్లోజ్ రిలేటివ్ టు అస్ అండ్ తనకి పెళ్ళైన దగ్గర నుంచి ఐ హస్ టు బి ఇన్ ద క్వైట్ టీమ్, వైఎఫ్జే క్వైట్ టీంలో ఉండేదాన్ని. మేము ఆ టైంలో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. 10 డేస్ మినిమం ప్రాక్టీస్ ఉండేది అండ్ ఆల్సో వీ యూస్ టు వర్షిప్ అలాట్. మేబీ నా సాల్వేషన్ డేస్ అక్కడి నుంచే జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. ఆ టైంలో గాడ్ హ్యాస్ గివెన్ మీ ఆపర్చునిటీ టు ప్రేయర్ అ లాట్ అండ్ బైబిల్ రీడింగ్ కూడా. ఆ టైంలో లైక్ యు నో వెన్ ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్ ఐ నాలో ఐ సా ఎ డిఫరెన్స్ ఇన్ మీ యాక్చువల్లీ థాట్ ప్రాసెస్ కానీ హౌ ఐ థింక్ మై బిహేవియర్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ హిస్ మైటీ వర్క్ ఇన్ మై లైఫ్. అందరికీ ప్రభు నామముల వందనాలు. స్పెషల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాన్ అన్న గారికి, హెప్సిబా అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు అమృత జెస్సీ. నేను తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కాస్పేట్ నుంచి వచ్చాను. అన్న వాళ్ళతో నాకు గత 11 ఇయర్స్గా పరిచయం. 2010లో అన్న మా దగ్గరికి వచ్చారు. అన్నతో పాటు బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి జూనియర్ సిస్టర్స్, మా చర్చ్ మెంబర్స్, మా క్వైర్ టీము, వాళ్ళ ద్వారా అన్న మాకు పరిచయం. ఫస్ట్ టైం మా ఊర్లో యూత్ మీటింగ్ కండక్ట్ చేయడం 2010లో. అప్పటి నుంచి దేవుని కోసం యవ్వన జీవితాన్ని ఎలా జీవించాలో దేవుడు అన్నగారు ద్వారా అప్పుడు నేర్పించారు. 2010లో స్టార్ట్ అయినటువంటి మా జర్నీ, దేవునితో నా ప్రయాణము, అప్పటి నుంచి నేను దేవునికి దగ్గర అవ్వడం, నేను డిగ్రీ చదివేటువంటి ఆ టైంలో స్టార్ట్ అయింది. నేను ఒక హైందవ కుటుంబంలోంచి రక్షింపబడినటువంటి దానిను. అమ్మకి హెల్త్ బాగాలేనటువంటి టైంలో చర్చికి తీసుకెళ్ళడం, ఆమె హీల్ అవ్వడం చిన్నతనంలో 6th క్లాస్ ఉన్నప్పుడు అలా జరిగింది. అలా దేవుని సన్నిధిలోకి వస్తూ వాక్యం వింటూ ఎదగడం అనేది జరిగింది. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు అనిల్ కుమార్. నేను యూనియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తానండి. జాన్ నిజంగా చెప్పాలంటే జాన్ బాబు అంటే మాకు జాన్ అని పిలవటం అలవాటు. యాక్చువల్లీ జాన్ అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన చాలా విలువైన ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాదు విలువైన ఫ్రెండ్, చాలా విలువైన ఫ్రెండ్. నాకు ఉన్న ఫ్రెండ్స్లో విలువైన ఫ్రెండ్ నేను అప్పటి నుంచి అలాగే చూసేవాడిని. జాను నేను మేమందరం ఆంధ్రాయల కాలేజీలో 2001 సంవత్సరం నుంచి పరిచయం అండి. ఆంధ్రాయల కాలేజీ సిఈసి గ్రూప్ ఫస్ట్ డే నుంచి కూడాను. వెళ్ళినప్పుడు జాన్ నా పక్కన వచ్చి కూర్చున్నాడు. నేను అడిగాను, నీ పేరేంటంటే? నా పేరు ఎన్ జాన్ విజయ్ కుమార్ అని చెప్పాడు. మీదే ఊరన్నా, మాది మచిలీపట్నం ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాం, మరి ఎంత దూరం ఉంది జాయిన్ అయ్యమంటే మేము ఇలా సేవ అది ఇది అని చెప్పాడు. ఫారెన్ ఫండ్ ఉందా అని అడిగాను. ఫారెన్ ఫండ్ ఏంటన్నాడు. ఫారెన్ ఫండ్ అయ్యే ఉండు, ఇండియన్ దేవుడు ఆశీర్వదిస్తాడు, మనమే ఫారెన్ వాళ్ళకి ఫండ్ ఇస్తాం, అంతరించుకెళ్తుంది ఇండియా అని అప్పుడే చెప్పేవాడు. మళ్ళీ ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అప్పుడులో, మనం మీది ఏ కులం అంటే మాది సేవ కులం అనేవాడు. నిజంగా చాలా యునిక్ క్వాలిటీస్ కలిగి ఉండేవాడు. అప్పటి నుంచి జాను ప్రవర్తన చూసి నేను నిజంగా ఇలాంటి ఫ్రెండ్ పోగొట్టుకోకూడదని అంటే ఇక అలాగా జాన్కి బాగా దగ్గర అయిపోయాను. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-333-895. గాడ్ బ్లెస్ యూ.